కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభము నుండి చదువుకుందాం. యెహోవా, నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచిచూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండునా అని వారు తమ హృదయములలో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుటయేలా? నీవు దీనిని చూచియున్నావు గదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయంకారులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని, నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి.